భారతీయ సినిమా చరిత్రలో ఆమె ప్రస్థానం అజరామరం, అందమైన అద్భుతం. బ్రహ్మదేవుడు అప్పుడప్పుడు భూలోకానికి ఇంద్రలోక దేవతలను పంపుతూ ఉంటాడు అని అంటారు. బహుశా అలా వచ్చిన వారిలో అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి ఒకరు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించి దాదాపుగా భారతీయ అన్ని భాషల్లో 300కు పైగా సినిమాల్లో అప్పటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుండి చిరంజీవి, వెంకటేష్ వరకు హీరోయిన్గా నటించి, తర్వాత జనరేషన్ వారితో కూడా తల్లిగా నటించి మెప్పించి వెరసి 50 సంవత్సరాల సినీ ప్రస్థానంలో కోట్ల మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం రానుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా దీనిపై ఆమె భర్త బోనీ కపూర్ స్పందించారు. ఆయన నిర్మించిన కొత్త చిత్రం మైదాన్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ ఇంటర్వ్యూలో శ్రీదేవి బయోపిక్ గురించి మాట్లాడుతూ, శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రాన్ని మొదట ఐశ్వర్య రాయ్తో తీయాలనుకున్నారు. ఐశ్వర్య ఒకప్పటి మిస్ ఇండియా, ఆమె ఇంగ్లీష్ రాణి పాత్రలో నటిస్తే ప్రేక్షకులు నచ్చదని చెప్పాను. ఆ పాత్రకు శ్రీదేవి ఖచ్చితంగా సరిపోతుందని చెప్పడంతో దర్శక నిర్మాతలు అంగీకరించారు. ఆ చిత్రంలో ఇంగ్లీష్ రాణి గృహిణి పాత్రలో శ్రీదేవి జీవించింది. సినిమా ఎంతటి విజయం అందుకుందో అందరికీ తెలిసిందే. ఆయన శ్రీదేవి గురించి మాట్లాడుతూ, నా భార్య చాలా ప్రైవేట్ పర్సన్, ఆమె వ్యక్తిగత విషయాలను బయటికి చెప్పడానికి ఇష్టపడేది కాదు. జీవితం అంతా అలానే ఉంది. ఇప్పుడు ఆ పర్సనల్ విషయాలు బయటికి చెప్పడానికి నేను అంగీకరించను. నేను బ్రతికి ఉన్నంత వరకు బయోపిక్ అనుమతి ఇవ్వను అని బోనీ కపూర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో అగ్ర కథానాయిక శ్రీదేవి జీవితంలో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలపై ప్రముఖ పరిశోధకుడు, రచయిత ధీరజ్ శ్రీదేవి బయోగ్రఫీని రచించనున్నారు. ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ పేరుతో ఇది రానుంది. దీనికోసం శ్రీదేవి కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కానీ బోనీ కపూర్ మాత్రం శ్రీదేవి బయోపిక్ గురించి ఎవరూ ఆలోచించొద్దని ఒక్కసారిగా కుండబద్దలు కొట్టేశారు.